సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పికప్ ట్రక్ని అరేంజ్ చేసుకున్నాము అండ్ ఆ పికప్ ట్రక్ని నీట్గా క్లీన్ చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ ఉన్న కిడ్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు డెకరేషన్ చేయడానికి. సో మొత్తం డెకరేషన్ అయిపోయాక ఎలా ఉందో మా పికప్ ట్రక్ని నేను మీకు చూపించేస్తాను. సో మొత్తం కంప్లీట్ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు మా ఫ్లాగ్ని మేము మా పికప్ ట్రక్కి అటాచ్ చేసుకుంటున్నాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డెకరేషన్ ఆఫ్ అ పికప్ ట్రక్. సో దాట్స్ ఆల్ ఆల్ సెట్ ఫర్ నిమజ్జనం. మరి కాసేపట్లో పూజ స్టార్ట్ చేసి మా వినాయకుడి శోభయాత్ర స్టార్ట్ చేస్తాము. సో హియర్ మేము పూజ స్టార్ట్ చేసేసాము. పూజ కంప్లీట్ అయ్యాక మేము వినాయకుడిని మంచిగా దండం పెట్టుకొని లడ్డు వేలం పాట స్టార్ట్ చేసి మేము శోభయాత్రను స్టార్ట్ చేస్తాము. 9 డేస్ వినాయకుడి మండపంలో చాలా పూజలు చేసి ఎంజాయ్ చేసి ఇప్పుడు నిమజ్జనం అనగానే అందరికీ కొంచెం బాధగా అనిపిస్తుంది. చంద్రశేఖర్ గారి పాట 3 పాట అవ్వగానే చాలు చాలా వర్షం వచ్చేసింది అండ్ నిజంగా దేవుడు అనుగ్రహించేశాడని అనుకోవాలి. సో ఇప్పుడు లడ్డూని దేవుడి గదిలో పెట్టేశారు. మరి కాసేపట్లో వినాయకుడి నిమజ్జనోత్సవం స్టార్ట్ అవబోతుంది. Thank you.
తర్వాత ఆ ట్రక్కి కొంచెం పూజ చేసి అండ్ కొబ్బరికాయ కొట్టేసి మా నిమజ్జనం స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము డ్యాన్స్ చేయడానికి, టీన్మార్ డీజే ఎవ్రీథింగ్. సో లెట్స్ రాక్ ఇట్. చేసాము. ఇప్పుడు మేము మరి కాసేపట్లో మా వినాయకుడిని అబ్దుల్లాపూర్ మెట్టు తీసుకెళ్ళిపోతాం.